విజయనగరం జిల్లాలో పలు నియోజకవర్గాల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని చెప్పిన మంత్రి బొత్స సత్యనారాయణకి చీపురుపల్లి నియోజకవర్గంలోని సమస్యలు కనిపించడం లేదా అంటూ విజయనగరం తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున ప్రశ్నించారు. చీపురుపల్లి టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. చీపురుపల్లికి రెవెన్యూ డివిజన్ కావాలంటూ ప్రజలు చేస్తున్న పోరాటాలు మంత్రి బొత్సకి పట్టవా అంటూ మండిపడ్డారు. అందరికీ నమస్కారం అండి. చీపురుపల్లిలో రెవెన్యూ డివిజన్ కోసం ఇక్కడి ప్రజలు నాయకులు అనేక కార్యక్రమాలు ధర్నాలు నిరసనలు చేయడం అనేది జరిగింది. ఈరోజు నాకు ఒక ప్రశ్న వేయాలని ఉంది మంత్రి బొత్స సత్యనారాయణ గారికి. అయ్యా, ఇక్కడ ప్రజల ఆకాంక్షలు ఏంటో మీకు తెలుసా తెలియదా? మీరు గత వారం ఒక మీటింగ్ పెట్టి అందులో ఎస్కోట గురించి, పార్వతీపురం గురించి, మెంటాడ మండలం గురించి అభ్యంతరాలు వచ్చాయి, అవి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేశామని చెప్పారు. మరి అందులో చీపురుపల్లి ప్రస్తావన ఎందుకు లేదు? మీరు ఈ ప్రాంతం నుంచి గెలిచిన ఎమ్మెల్యే, ఇక్కడ గెలవడం వల్ల మీరు మంత్రి కూడా అయ్యారు, మీ అభిప్రాయం ఏంటో ప్రజలకు తెలియజేయాలి, ఆ బాధ్యత మీ మీద ఉంది. చీపురుపల్లికి రెవెన్యూ డివిజన్ కావాలా వద్దా? మీరు తీసుకొస్తారా తీసుకురారా? అసలు మీ ఆలోచన ఏంటో ప్రజలకు మీరు వివరించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఈరోజు మనం చూసుకున్నట్లయితే నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద టార్గెట్ పెడతా ఉన్నారు మీ నాయకులందరూ. సంక్షేమ కార్యక్రమాలు తీసేస్తున్నారు. పేదలు ఎవరో సెంటు స్థలంలో ఉంటే అవన్నీ పీకేస్తున్నారు. అటువంటి దిక్కుమాలిన రాజకీయాలు చేసే బదులు అభివృద్ధి వైపు మనం అందరం పరిగెట్టాలి. కాబట్టి చీపురుపల్లికి రెవెన్యూ డివిజన్ రావాలి అని మేము గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీని మీద బొత్స సత్యనారాయణ గారి అభిప్రాయం ఏంటో వెంటనే ప్రజల మధ్యలోకి వచ్చి తెలియజేయాల్సిందిగా చెప్తున్నాను. ఎందుకంటే పేపర్లో చూస్తూ ఉంటే వేరే ప్రాంతాలకు తరలిపోయేలాగా ఉంది. కనీసం ఇప్పటికైనా ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజాప్రతినిధులందరూ నిద్ర లేచి వెంటనే రెవెన్యూ డివిజన్ చీపురుపల్లికి వచ్చేలాగా అడుగులు వేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలోకి వచ్చే ముందు మద్యపాన నిషేధం చేస్తానని చెప్పారు. కానీ ఆయన వచ్చిన తర్వాత మద్యం తాలూకా రేట్లన్నీ ఆకాశానికి అంటేశాయి. మద్యం మాఫియా నడుస్తూ ఉంది, మద్యం ఏరై పారుతూ ఉంది గ్రామాల్లో. నిన్న చూసుకున్నట్లయితే జంగారెడ్డిగూడెంలో జరిగిన మరణాలన్నీ కూడా ప్రభుత్వ హత్యలే అని చెప్పి మేము చెబుతా ఉన్నాం. రేట్లు ఆకాశాన్ని అంటడం వల్ల అవి కొనలేక కల్తీసారా కొంటున్నారు తక్కువ డబ్బులకి. ఇదంతా చేస్తూ ఉన్నది ఎవరు? వైకాపా ప్రభుత్వం కాదా అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. సరైన అడుగులు వేయాలి. కల్తీసారా అన్నది గ్రామాల్లో లేకుండా కట్టడి చేసే బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉందని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇకపోతే చీపురుపల్లి గురించి మాట్లాడుకుంటే బెల్ట్ షాపులు ఎత్తివేస్తామని చెప్పారు. ప్రతి గ్రామంలో కూడా బెల్ట్ షాపులు ఉన్నాయి. కొన్ని దగ్గరలో అయితే వైకాపా నాయకులే పాట పాడి మరి బెల్ట్ షాప్ అనేది నాకు వదిలేశానంటే 1,00,000 రూపాయలు ఇస్తాను, 2,00,000 ఇస్తానని చెప్పి పాట పాడి మరి వాళ్ళే నడుపుతూ ఉన్నారు. మరి ఈ రకమైన సంస్కృతి ఎక్కడి నుంచి వస్తూ ఉంది? దీనికి ఎక్సైజ్ శాఖ దృష్టిలో ఇవేవి లేవా అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. వీటిని కూడా వెంటనే కట్టడి చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం.